ఈ నెల 15 నుండి నూతన పెన్షన్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కత్తరపక్క కొండయ్య ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ మెడదల మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నేతన్నల కొరకు కన్ని విని ఎరగని రీతిలో ఎలాగైతే రైతులకు రైతు బీమా ఇస్తున్నాడో అదే ప్రకారంగా నేతన్నలు కూడా ప్రతి 18 నుంచి 59 ఏళ్ళ వరకు నేతన్న బీమా ఈరోజు నుంచి ప్రవేశపెడుతుంది గవర్నమెంటు. వా కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని మన నేతన్నల కొరకు ఇలాంటి స్కీమ్ను ప్రవేశపెట్టినందుకు మేము అందరము వారికి కృతజ్ఞతలుగా ఉంటామని తెలియజేస్తున్నాం. బోయినపల్లి మండల్ హెడ్ క్వార్టర్లో మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ పాలాభిషేకానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మరి పార్టీ ప్రెసిడెంట్కు, వివిధ అనుబంధ సంస్థల అధ్యక్షులకు అందరికీ పేరు పేరున, మరి నేతన్నలకు, రైతు సోదరులకు అందరికీ పేరు పేరున తెలంగాణ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నుంచి నేతన్నలకు 59 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల వరకు బీమా, రైతు బీమా ఎలా ఎదుగుతో నేతన్న బీమా అలా ప్రకటించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి వారికి మా చొప్పదండి కాన్ఫరెన్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 57 సంవత్సరాల వాళ్లకు మరి 10 లక్షల మందికి బీమా సౌకర్యం కల్పించి మరి 15 ఆగస్టు నుంచి వారికి ఇవ్వబోతున్నందుకు మా బోయినపల్లి మండలం తరఫున, చొప్పదండి కాన్ఫరెన్స్ తరఫున పేరు పేరున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చిత్రపడడానికి బోయినపల్లి మండల్ హెడ్ క్వార్టర్లో పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ పాలాభిషేకము తెలంగాణలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తుంది, మరియు నేతన్నలకు 5 లక్షల బీమా ఈరోజు నుంచి అమలవుతుంది. కాబట్టి రైతు బీమా ఎలా వర్తిస్తుందో అలాగే తెలంగాణలో 80,000 నేతన్నలకు ఈ బీమా వర్తిస్తుందని నిన్న సీఎం కేసీఆర్ గారు ప్రకటించినందున వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరియు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 8 మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చినారు.
అలాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మరియు మన శాసనసభ్యులు సుంకి రవిశంకర్ అన్న గారికి మా మండలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొందరు నాయకులు కొన్ని పార్టీలు మతాల పేరుతో కులాల పేరుతో పబ్బం గడిపి అధికారంలోకి రావడం అనేది చూస్తుంది తప్ప వారు ఇతర రాష్ట్రాల్లో మొత్తం 28 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వారు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఎలాంటివి కూడా సౌకర్యాలు లేవు. కనీసం తాగడానికి కూడా కొన్ని రాష్ట్రాల్లో నీళ్లు ఇబ్బందిగా ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో కరెంటు కూడా మొత్తానికి లేదు. తెలంగాణ రాష్ట్రమే దేశానికి ఆదర్శంగా ఉంటుంది సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో. అలాగే ప్రతి తెలంగాణ ప్రజలు మరియు రైతులు అందరూ సుభిక్షంగా మంచి అభివృద్ధిలో ఉండాలని వారి ఆకాంక్ష తోటే ముందుకెళ్తున్నారు. వారికి మా భువనపల్లి మండల ప్రజలు మరియు రైతులు అందరూ నేతలను కలిసి వారికి ఏ ప్రోగ్రాం చేసినా కూడా వారికి అందదండంగా ఉండి వారికి భవిష్యత్తులో కూడా వారి వెన్నంటి ఉంటామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ.